హాయ్ వెల్కమ్ టు టీవీ తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాన పార్టీల మధ్య ఆధిపత్య పోరు మొదలైంది చాలా నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు హ్యాట్రిక్ వైపు అడుగులు వేస్తున్నారు ఇందులో భాగంగా సిట్టింగ్లకు చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ బీజేపీలు ప్రయత్నాలు శురు చేశాయి ఈ క్రమంలో మినీ ఇండియాగా పేరున్న కూకట్పల్లి నియోజకవర్గంలో రాజకీయాలు రసపత్రంగా మారుతున్నాయి ఈ సెగ్మెంట్లో లోకల్ కంటే నాన్ లోకల్ పీపుల్ ఎక్కువగా ఉంటారు మొత్తం మూడుసార్లు మాత్రమే ఎన్నికలు జరిగాయి అయితే ఇక్కడ ప్రజలు భిన్నమైన తీర్పులు ఇస్తుంటారు తొలి ఎన్నికల్లో లోక్సత్తా పార్టీ నుంచి జయప్రకాశ్ నారాయణ గెలిస్తే ఆ తర్వాత రెండుసార్లు సిట్టింగ్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గెలిచారు ఈసారి కూడా బీఆర్ఎస్ నుంచి పోటీకి రెడీ అయ్యి హ్యాట్రిక్ కొట్టాలని మాధవరం కృష్ణారావు చూస్తున్నారు మరి మాధవరం హ్యాట్రిక్ కొడతారా సిట్టింగ్ ఎమ్మెల్యేల నుండి కొట్టే గుర్రాలు ఎవరు కోకట్పల్లిలో ఈసారి కనిపించబోయే ఏంటి అనేది రాజకీయ చదరంగంలో తెలుసుకుందాం టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీట్లలో కూకట్పల్లి ఒకటి దీన్ని హాట్ సీట్ అని కూడా అంటారు ఈ సెగ్మెంట్కు కూకట్పల్లి కూడా పక్కనే ఉండడంతో మినీ ఇండియాగా కూడా పిలుస్తుంటారు ఇక్కడ సీమాంధ్రులే ఎక్కువగా నివసిస్తుంటారు దీంతో రాజకీయం కూడా భిన్నంగానే ఉంటుంది రెండు వేల తొమ్మిదిలో ఏర్పడిన ఈ నియోజకవర్గంలో మొదటిసారి ఎమ్మెల్యేగా లోక్ పార్టీ తరఫున జయప్రకాష్ నారాయణ్ గెలిచారు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో రాష్ట్ర విభజన జరిగిన కూకట్పల్లి ఓటర్లు టీడీపీని ఆదరించి విలక్షణ తీర్పునిచ్చారు ఈ నియోజకవర్గంలో మొత్తం నాలుగు లక్షల ఇరవై ఆరు వేల మూడు వందల నలభై ఆరు మంది ఓటర్లు ఉండగా ఇందులో రెండు లక్షల మంది నాన్ లోకల్ వాళ్లే ఉండడం విశేషం కూకట్పల్లిలో ప్రధానంగా సీమాంధ్ర ఓటర్లు ప్రభావితం ఎక్కువగా ఉంటుంది సిట్టింగ్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు రెండు వేల పద్నాలుగులో టీడీపీ తరపున గెలిచిన ఆ తర్వాత కాలంలో గులాబీ గుడికి చేరారు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ తరపున పోటీ చేసి వరుసగా రెండోసారి విజయకేతనం ఎగురవేశారు కూకట్పల్లి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఎనిమిది డివిజన్లు ఉన్నాయి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసి తన బలం చెక్కు చెదరలేదని చాటుకుంది నగరంలో చాలా చోట్ల బీజేపీ గాలి వీచినా ఈ నియోజకవర్గంలో మాత్రం కమలానికి ఛాన్స్ ఇవ్వలేదు ఓటర్లు సీమాంధ్రు అధికంగా ఉండే నియోజకవర్గంపై బీఆర్ఎస్ గట్టి పట్టు సాధించింది సిట్టింగ్ ఎమ్మెల్యే మాధవరం బీఆర్ఎస్ గూటికి చేరిన తర్వాత పార్టీ చాలా స్ట్రాంగ్గా మారింది వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కృష్ణారావు హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు కూకట్పల్లి నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చేశానని తాగునీటి సమస్య పరిష్కారమైందని చెబుతున్నారు అంతేకాదు ట్రాఫిక్ సమస్యలను అధిగమించేందుకు ఫ్లైఓవర్లు నిర్మించినట్లుగా చెబుతున్నారు అంతేకాదు ఈసారి ఖచ్చితంగా గెలుస్తానంటున్నారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గెలుపుపై మాధవరం ధీమాగా ఉన్న ఎమ్మెల్సీ నవీన్ రావు కూడా ఈ సీటు ఆశిస్తున్నారు బీఆర్ఎస్ ఎవరికి ఛాన్స్ ఇస్తుందనేది ఇంట్రెస్టింగ్ గా మారింది ఇక కాంగ్రెస్ పార్టీకి కూకట్పల్లి కొరుకుడు పడ్డం లేదని చెబుతున్నారు రెండు వేల తొమ్మిది నుంచి ఇప్పటి వరకు మూడు సార్లు ఎన్నికలు జరగగా అసలు ఖాతా తెరవలేకపోయింది ఉమ్మడి ఏపీలో వైఎస్ రాజశేఖర రెడ్డి చరిష్మాలో కూడా ఇక్కడ పార్టీ గట్టేకలేకపోయింది ఇక రెండు వేల పద్దెనిమిదిలో మహాకూటమితో పొత్తులో భాగంగా ఈ సీటు టీడీపీకి కేటాయించడంతో కాంగ్రెస్ పోటీకి దూరంగా ఉంది అయితే రానున్న ఎన్నికల్లో ఎలాగైనా పాగా వేసేందుకు వ్యూహ రచన చేస్తోంది కాంగ్రెస్ సత్యం శ్రీరంగం గొట్టిముక్కల వెంగళరావు పార్టీ తరఫున ముందుండి పోరాడుతున్నారు పూర్తిగా అర్బన్ ప్రాంతమైన కూకట్పల్లిలో ఎక్కువగా చదువుకున్న వారే ఎక్కువగా నివసిస్తున్నారు నార్త్ ఇండియన్లు కూడా చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉండడంతో బీజేపీ కూడా గంపెడు ఆశలు పెట్టుకుంది ప్రధాని నరేంద్ర మోదీ ఇమేజ్తో ఈసారి విజయం సాధించాలని చూస్తోంది అయితే జేహెచ్ఎంసి ఎన్నికల్లో బీజేపీకి తీవ్ర నిరాశ తప్పలేదు కానీ వచ్చే ఎన్నికల్లో సత్తా చాటుతామని చెబుతున్నారు కమల నేతలు ఇక్కడ నుంచి మాధవరం కాంతారావు ఒడ్డేపల్లి రాజేశ్వరరావు హరీష్ రెడ్డి పోటీ చేయాలని భావిస్తున్నారు ఈ ముగ్గురులో ఎవరికి టికెట్ దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది పార్టీ ఎవరికి టికెట్లు ఇచ్చినా కలిసికట్టుగా పనిచేస్తామని బీజేపీ నేతలు చెబుతున్నారు ఇక కూకట్పల్లిపై టీడీపీ కూడా భారీ ఆశలే పెట్టుకుంది రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో మహాకూటమి తరపున టీడీపీ అభ్యర్థిగా ఎన్టీఆర్ మనమరాలు హరికృష్ణ కుమార్తె సుహాసిని పోటీ చేశారు ఈసారి కూడా సుహాసిని పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది సీమాంధ్ర ఓటర్లు అత్యధికంగా ఉండడంతో తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ కూకట్పల్లిపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు మొత్తం మీద కూకట్పల్లి అసెంబ్లీ సెగ్మెంట్ పై ఇన్ని ప్రధాన పార్టీలు భారీగా ఆశలు పెట్టుకున్నాయని తాజా రాజకీయ పరిణామాలను చూస్తే అర్థమవుతుంది ఇప్పటి వరకు మూడు సార్లు మూడు పార్టీలకు అవకాశం ఇచ్చిన కూకట్పల్లి ఓటర్లు ఈసారి ఎవరికి అవకాశం ఇస్తారనేది తెలియాలంటే ఎన్నికల వరకు ఆగాల్సిందే